హరిహర సుధుడు అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ వెంగల్దాస్ శ్రీధర్. అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సన్నిధానంలో గత 14 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేడు అన్నదాన కార్యక్రమాన్ని వెంగల్దాస్ శ్రీధర్ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప దీక్షాపర్ల ఫోటోలతో నూతన సంవత్సర క్యాలెండర్ను తయారు చేసిన రామకృష్ణ అయ్యప్ప స్వాములకు వారి వారి ఫోటోలతో ఉన్న క్యాలెండర్ను అందజేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షాపర్లకు వివిధ గ్రామాల నుండి వచ్చి సుల్తానాబాద్ పట్టణంలో పనులు చేసుకునే వారికి అందుబాటులో ఉండేందుకు ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సతీమణి పావని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిరోజు ఓ భక్తుడి సహాయంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయ్యప్ప కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రతిరోజు అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి మిట్టపల్లి మురళీధర్, రామకృష్ణ, అయ్యప్ప దీక్షాపర్లు భక్తులు ఉన్నారు. చెల్లెలు వెనక వెనక పెట్టండి, చూడండి. తల మీద ఎవరు అమ్మా, ఇది చూడండి అమ్మా, అమ్మా కాపీ చూడండి, ఫోటో తీద్దాం అందరు 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 తీసుకోవాలి. ఎప్పుడేసా 15 తారీఖు వేసి పట్టాలి శుక్లాపల్లి స్వామి ఎవరు కన్ను మేయద్దు చూడండి స్వామి అయిపోయిందా. అన్నదాన ప్రభువే క్రమాన్ని గురువారులు పెద్దలు మా బిట్టపల్లి మురళన్న గారి కోరిక మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అప్పటి నుంచి కూడా రామకృష్ణ గారు, శ్రీసాయి డిజిటల్స్ వారు ప్రతిసారి కూడా స్వాములకు సేవ చేయాలని ఒక భావనతో, స్వాములకు ఏదో విధంగా సేవ చేయాలని ఒక దృక్పథంతో దేన్నైనా కూడా ప్రతి దాన్ని కూడా ముందుండి ఈ స్వాములకు సేవ చేస్తున్న మా రామకృష్ణ స్వామికి ఆ దేవుడు అష్టేశ్వరరాయలు ప్రసాదించారు. అంతేకాకుండా గత 14 సంవత్సరాలుగా స్వాములకు ఈ క్యాలెండర్ అనేది ఇస్తూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరాల్లో కూడా అందరికి కూడా ఇదే విధంగా సేవ చేయాలని, ఈ అన్నదాన కార్యక్రమంలో నిర్వహణకు ముఖ్య కారణం ఏంటంటే స్వాములందరూ కూడా ఇదే ఏది ఇంట్లో పడని పరిస్థితి ఉంటుంది, ఇంట్లో తిరగలేని పరిస్థితి ఉంటుంది, ఇంట్లో వాళ్ళకు స్వాములకు కొంత కష్టమైన పరిస్థితి ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో కొంతమంది గ్రామాల నుంచి వచ్చి ఈ టౌన్కి వచ్చిన తర్వాత పండుగ చేసుకుంటే భిక్ష లేని పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు గురుస్వామి గారు, మా మిట్టపల్లి మురళన్న గురుస్వామి గారి ఆలోచన విధానంతో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. గత 14 సంవత్సరంగా విజయవంతంగా ఈ అన్నదాన కార్యక్రమంలో నిజంగా కూడా మంచి స్పందన వచ్చి దాతలందరూ కూడా వారు తృప్తిగా వారే వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా మేము గురుస్వామి గారు కాంప్రమైజ్ కావడం లేదు. వంటల విషయంలో కూడా ప్రతిసారి కూడా ఏది కావాలంటే వాళ్ళు కోరుకున్న విధంగా ఆ వంటలు తయారు చేయడం, వారు దాన్ని స్వాములు ఇష్టపూర్తిగా పంచభక్ష పర్వణాలతోనే భోజనాలు పెట్టని ఒక సిద్ధాంతాన్ని చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిజంగా కూడా దాతలు ముందుకొచ్చి చేస్తున్నందుకు మొట్టమొదటిగా దాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి కూడా ఆ దేవుడు అష్టేశ్వరులు ఆయన ప్రసాదించాలి. ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా మా ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు విజయరామ్ నారా గారి చేతుల మీదకి వెళ్లే ప్రతిసారి కూడా ఇది ప్రారంభించబడుతుంది. కానీ మొన్నటిసారి ఏమైందంటే వారు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడం వల్ల వారి మిస్సెస్ పావని గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమాన్ని స్వాముల యొక్క సౌకర్యార్థం నిర్వహిస్తున్నందుకు మా గురుస్వామి గారికి మేము కూడా పాదాలు వందనాలు చేస్తూ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామునే పూజా కార్యక్రమాలు ప్రారంభమై గోదాకృష్ణ అష్టోత్తరాలతో ప్రారంభించి తిరుప్పావైకి చెందిన 30 పాశురాలను స్వామివారికి అనుసంధానం చేస్తారు. అనంతరం మంగళ హారతులతో నైవేద్యం నివేదనలు సమర్పించిన తర్వాత ఆ రోజుకు సంబంధించిన పాశురాన్ని తిరిగి నివేదిస్తారు. ఈ తిరుప్పావై పూజా కార్యక్రమాల్లో అర్చకులు సౌమిత్రి శ్రవణ్ కుమార్, హరిణి పల్ల మురళి, సదాలక్ష్మి జలజ, సుగుణాకర్ సునీత దంపతులతో పాటు పొదిల్ల రమేష్, వాసాల రవీందర్, పల్ల లలిత, స్వరూప, గౌరీ, రమ, వసంత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆండాల్ ఇవన్నీ వెళ్ళలే శరణం. ధనుర్మాస ఉత్సవాలు వేడుకలు స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్నది. ఈరోజు 5వ పాశురంతో ముగిసింది. గత 5 రోజులతో పాటు మిగతా 25 రోజులతో పాటు మొత్తం నెల రోజులు ఈ తిరుపావై పాశురాల పారాయణ కార్యక్రమం కొనసాగుతుంది. ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుకోవడానికి అమ్మ బోధమ్మ ఈ ప్రపంచానికి సమాజానికి ఒక చక్కటి వ్రతాన్ని మనకు సూచించింది. భగవంతుని పొందడానికి ఈ పాశురాల ద్వారా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవలసిన అవసరాన్ని మనకు చాటి చెప్పింది. వేణుగోపాల స్వామి ఆలయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు మన అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్ వారి ఆధ్వర్యంలో. కూడారై ఉత్సవాలు, గోదా కళ్యాణము అలాంటి విశేష కార్యక్రమాలు కూడా ఈ ధనుర్మాసంలో నిర్వహిస్తారు. ముఖ్యంగా ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి, భగవంతుడిని సాక్షాత్కరించుకోవడానికి, భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ తిరుప్పావై పాశురాల పారాయణ ద్వారా మనకు హితబోధ అవుతుంది. కావున భగవంతుణ్ణి కోరుకోవడం వల్ల మనకు మిగతా అన్ని సుఖప అన్ని కోరికలన్నీ వాటంతటవే వస్తాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో సుల్తాన్పూర్ గ్రామంలో స్వచ్ఛతలో జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైన ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీని తమిళనాడు రాష్ట్ర ప్రజాప్రతినిధులు అధికారుల బృందం పరిశీలించింది. గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, స్వచ్ఛత, చెత్త నిర్వహణ, పల్లె దవాఖానా, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను పరిశీలించారు. ప్రభుత్వ పథకాల్లో పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల భాగస్వామ్యంపై గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీఓ మహేశ్వరి మత్వా ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు 30 మంది వరకు ఈ బృందంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు, గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్త కమిషనర్ ఉషారాణి, డిఎల్పీఓ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ
citizen, there every household must have should plant 6 plants, must have should. If not, even the punishment will have the 500 rupees penalty also. Every household has a high system. Every water conservation system and every household is must have should soak pit. In the water source, in the YHSR tank also, is a soak pit. In a big size soak pit. And the some area drainage, some areas, some brackets, you know, where the water conservation is important, that right. 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 The dry system. So, optimum level, the liquid waste management, you know, they use the each household drain and voices are in other places, only the soap is measured. And every narrator is there, you know, contour kandakas, different కుమార్ లైట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఉందమ్మా డిసెంబర్